కొన్ని కొన్ని పాటలు అస్సలు అర్థమేగా. దినక్కుత్తా కసక్కుర్రో. నేను ఎక్కడ పోవాలి, నేను ఏం చేయాలి, ఎక్కడ డిక్షనరీ దొరుకుద్ది, ఏ డిక్షనరీలో చూసినా దినక్కుత్తా అంటే ఏంటి, అవి ఏదైతే అయిందిలే, పాట మాత్రం బాగానే ఉందిగా. హేయ్ మా వజిన్ మోమీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు తెల్లారిందో ఈ మావా. ఇది రికార్డెడ్ షో కాదు, లైవ్ షో. ఇది రికార్డెడ్ షో కాదు, లైవ్ షో అని మాకు ఎలా తెలుసుద్ది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సమయం 7:36 అవుతుంది. వెన్స్డే March 20, 2024. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి చెప్పండి కదా. సో అండ్ ఏమైందో ఏంటో, పొద్దున్నుండి ఈ మొబైల్ ఫోన్ మొరాయిస్తుంది. ఎవరన్నా ఆత్మీయులు మావతో మాట్లాడాలి అనుకుంటే స్కైప్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్కైప్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, మీరు అక్కడికి కాల్ చేయొచ్చు. ఈ ఫోను ఎండాకాలం వేడిగా అయిపోయి 24 గంటలు ఛార్జింగ్ పెట్టి ఆ పొరగాలేదో చేశారు. ఇరవై 24 గంటలు ఛార్జింగ్ పెడితే ఏం జరుగుద్ది అనే విషయం ఈరోజు తెలిసింది. అవసరం ఉన్నప్పుడు పెడితేనే కదా ఆనందం ఉంటుంది, అవసరం లేకుండా కూడా అన్నం పెడితే ఎలా బాగుంటుంది. సరే ఇంటికి పిలిచారు, మార్నింగే 8 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మహేష్ గారు వచ్చారా, రండి బిర్యానీ తిందురు కానీ. బిర్యానా 8 గంటలకు? బిర్యానా? బిర్యానీ కాకుంటే పులావ్ తినండి. పొలానికి వెళ్ళే టైంలో పులావ్ తినాలా? సో అదనమాట అది. సో స్కైప్ కూడా చక్కగా పనిచేస్తుంది. ఈరోజు బోల్డ్ అన్ని కబుర్లు మనం చెప్పుకుందాం. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ఎవరైనా పేరు రణధీర్, యా, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన చిన్న బాబు రణధీర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రణధీర్, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎస్, అండ్ అలాగే ఈరోజు ఎవరైనా పెళ్లి రోజులు జరుపుకున్నా కూడా చక్కగా వాళ్ళకి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. అలాగే ఎవరైనా అడ్వాన్స్ పుట్టినరోజులు జరుపుకున్నా వాళ్ళకి అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక బిలేటెడ్ కూడా ఏరా, బిలేటెడ్ బర్త్డే కూడా చెప్పేసి నో ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. యా, సో ఇక్కడ నుండి మనమంతా కూడా ఒకసారి మన విలేజ్లోకి వెళ్ళిపోదాం. విలేజ్లోకి వెళ్ళిపోయినా ఏమున్నది, పాత గోడలు, పాత మనుషులు, పాత కట్టుబాట్లు. ఇంకా మారలేదండి మహేష్ గారు విలేజ్ అంటే, ఇంకా కూడా మారలేదండి, మారదు కూడా. అవి తరతరాల నుంచి వచ్చినటువంటి సంప్రదాయం అలానే ఉంటాయి, కానీ కనుమరుగయ్యేటి కొన్ని అయిపోతున్నాయన్నమాట. మా ఇంట్లో నాకు ఇంకా గుర్తు, విలేజ్లో మాదొక పెద్ద పెంకుటిల్లు అన్నమాట. అయితే ముందు ఇంటి వెనక భాగంలో ఒక జామ చెట్టు ఏదో ఉంటుండే. ఆ జామ చెట్టు పైన ఒక 2 పిచ్చుకలు గూళ్ళు పెట్టుకున్నాయి. ఇక మనకు ఉండ దగ్గర ఉండవద్దు కాదు కదా, అందులో ఏమున్నాయి ఇందులో ఏమున్నాయి అని వేలు పెట్టి చూసేవా. సో ఏమున్నాయి ఏంది అని చెప్పేసి చూసేవరకు చిన్న చిన్న గుడ్లు ఉన్నాయన్నమాట. అరే హౌ క్యూట్ ఇట్ ఈస్ అని చెప్పేసి అలా ప్రేమగా చేతుల్లోకి తీసుకుంటే మా ఫ్రెండ్ ఉండి, అరే ఆమ్లెట్ వేసుకుందా, చే వద్దురా, అప్పనుంచెల్లే అండి, అప్పనుంచెల్లి చాలా తుమ్మింది, నేను కాదండి ఎవరో తుమ్మారు. ఓకే, సో అప్పటినుండే కొంచెం సెన్సిటివ్గా ఉంటుండే, ఎందుకులే పాపం పక్షులు అవి ఇవి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదండి, నేను పుట్టగానే ఈ సెన్సిటివిటీ అనేది నా బాడీలోకి వెళ్ళిపోయిందో ఏంటో తెలియదు, బట్ పాపం బతకనిలే అని. అలా ఈ పిచ్చుకలతోటి కొంచెం ఓ సాన్నిహిత్యం, వాటికి ఏదో గింజలు చల్లడమో అదో ఇదో. పావురాలు కూడా చాలా ఇష్టం. మా ఇంటి పక్కనే ఒక బురుజు ఉంటుండే అన్నమాట, ఆ బురుజులో కూడా బోల్డ్ అన్ని పావురాలు ఉంటుండే. సరదాగా చూడడానికి ఒకప్పుడు రజాకారులను ఎదిరించినటువంటి గ్రామం మాది.
అందుకోసం రజాకార్లు అక్కడ దూరం నుంచి వాళ్ళు వస్తుంటే వీళ్ళు ఒక తాడుకి ఒక పెద్ద రాడ్డు, ఒక తాడుకి ఒక పెద్ద రాయి పెట్టేసి దాన్ని తిప్పి 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 కొట్టేవాళ్ళు అన్నమాట. ఆ ప్లేస్ కూడా అక్కడ నుండి మేము చూసుకునే వాళ్ళం. అక్కడ చాలా పక్షులు ఉంటుండే, చాలా ఆహ్లాదకరంగా ఉంటుండే. ఈవినింగ్ అయితే చాలు, చెట్ల మీదకి బోల్డ్ అని పక్షులు వచ్చేటివి, చిన్నవి పెద్దవి ముసలివి ఎన్నో రకాల పక్షులు వచ్చేటివి. కానీ ఇప్పుడు అవన్నీ మనకు కనబడడం లేదండి. ఆ పక్షులన్నీ ఏమైపోయాయో ఏందో ఎక్కడ పోయాయో బలబాధేస్తుంది. ఇంతకీ ఎందుకు మార్నింగ్ మార్నింగే ఈ పిచ్చుకల గురించి ఏంటి, ఈ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఒకప్పుడు పంట పొలాల్లో ఇంటి ముంగిట్లో కిలకిలమంటూ సందడి చేసినటువంటి పిచ్చుకలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. ఈరోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, మార్చ్ 20. ఎస్, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే అంతర్జాతీయ కప్ప దినోత్సవం. ఏందో నేను షూ చేసినప్పుడే అన్నీ వైట్వంటివే వస్తాయి. అంతర్జాతీయ కప్ప దినోత్సవం. అండ్ అలాగే ఈరోజు తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వెండి తెర సోగ్గాడు శోభన్ బాబు గారి వర్ధంతి. శోభన్ బాబు గారు అనగానే మనకు ఎన్నో రకాల పాటలు గుర్తొస్తాయి, ఎన్నో రకాల సన్నివేశాలు గుర్తొస్తాయి, అండ్ ఇద్దరు హీరోయిన్స్ గుర్తొస్తారు. అండ్ సోగ్గాడు అంటే నిజంగా ఆయన్నే. మరి శోభన్ బాబు అనగానే మీకేం గుర్తొస్తుంది మాట్లాడుకుందాం. హలో, హలో, నమస్తే అండి. యా, బాగున్నాను సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్. అండ్ అలాగే మీ ఫుల్ నేమ్ ఏదో ఉండే సార్? సుధాకర్ వల్లూరుపల్లి. యా, సుధాకర్ వల్లూరుపల్లి. యా, గుర్తుంది. అయితే సుధాకర్ గారు, ఈ చిన్నప్పుడు ఇప్పుడు మీరు ఇండియాలో చూసినప్పుడు చిన్నప్పుడు చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పిచ్చుకలు ఉండే కదండి, ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయండి. మన పిల్లలకి ఏదన్నా చూపెడదామన్నా కూడా పాపా ఈ పిచ్చుక ఎట్లా ఉంటుంది పాపా చూపించవా అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం ఏం చూపించాలో కూడా అర్థం కావట్లేదు. మనం మా ఇంట్లో ఇదే మాట్లాడుతున్నాం అనమాట. ఏ నిన్నే అనేది ఏంది, నాకు అర్థం కాదు. నిన్న అనేది ఏంటి, నువ్వు చిన్నదానివి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని చెప్పేసి అనగానే పాపా పిచ్చుక అంటే ఏంటి, పిచ్చుక అంటే ఏంటి అనేది అడుగుతుంది కదా, చూపించిపో అని. సో అలాగే ఈరోజు శోభన బాబు గారి గురించి మనం మాట్లాడదాం. అలాగే మనతో మాట్లాడడానికి ఎవరో రెడీ ఉన్నారు, శకుంతల గారు. హలో శకుంతల గారు. నమస్తే. నమస్తే శకుంతల గారు. సార్ తో మాట్లాడండి ఒకసారి. హాయ్ చెప్పండి సార్ కి. ఎవరున్నారండి అక్కడ, తెలుసుకోండి ఎవరున్నారు. జస్ట్ ఇప్పుడే వచ్చారు. సుధాకర్ గారు అమెరికా నుండి. హాయ్ అండి, నమస్తే. సుధాకర్ గారు నమస్తే అండి. నిక్షేపంగా ఉన్నానండి. ఓకే, ఇక మీరు ఎవరు అడిగినా నిక్షేపమే అంటుండ్రు. ఓకే, అలాగే ఈరోజు ఈరోజు ఎంత మంచి రోజు అంటే ఆరోగ్యాన్ని మించినటువంటి ఆస్తి లేదు, సంతోషాన్ని మించిన సంపద లేదు, సమస్యలో చిక్కుకున్న మనిషికి విడిపించే తాళం చెవే సంతోషం. ఈరోజు అంతర్జాతీయ సంతోష దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ టుడే. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు అనమాట. అంటే అఫ్కోర్స్ ప్రతిరోజు సంతోషకరమైన రోజే, బట్ ఈరోజు కూడా సంతోషంగా ఉండకుంటే ఎలా? అండ్ నేను వచ్చినందుకన్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా. సో యా, సుధాకర్ గారు, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్ సార్. టెల్ మీ, బాగా సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారండి? చాలా హ్యాపీగా ఉన్నారనుకోండి, మీరు మీకు ఏం చేయాలనిపిస్తుంది అప్పుడు? సంతోషంగా ఉన్నప్పుడు మంచి టీ తాగాలనిపిస్తుందా, కాఫీ తాగాలనిపిస్తుందా, లేదంటే ఇంకేమన్నా ఒక మంచిగా మంచి మూడ్లో చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, మనసు ఏం కోరుకుంటుంది ఆ టైంలో? ఓకే శకుంతల గారు, మీరమ్మా బాగా సంతోషం వస్తే ఏం చేస్తారు? బాగా సంతోషం వస్తే ఏం చేస్తాను, ఫుల్ హ్యాపీ అయిపోయి సాంగ్స్ లండన్ సాంగ్స్ వింటా. అలాగే ఈరోజు శోభన్ బాబు గారు వర్ధంతి అన్నమాట.
వర్ధంతి. మరి శోభన్ బాబు గారు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ముందుగా సుధాకర్ గారు అండి. సుధాకర్ గారు, శోభన్ బాబు అనగానే మీకు ఏం గుర్తొస్తుందండి? ఇద్దరు హీరోయిన్ల ముద్దుల మొగడ. ఇద్దరు హీరోయిన్ల ముద్దుల మొగుడు. ఓకే, మీకు అంటే శోభన్ బాబు గారు అనగానే మీకు ముందుగా గుర్తొచ్చే పాట ఒకటి చెప్పండి. ఇద్దరిలో ఎవరు చెప్పినా పర్వాలేదు, శకుంతల గారు మీరు చెప్పినా పర్వాలేదు. అందాల నటుడులో అందాల నటుడు శోభన్ బాబు గారు అంటే చాలా చాలా ఇష్టం అండి. మై ఫేవరెట్ హీరో. ఓకే, యువర్ ఫేవరెట్ హీరో. ఆల్ రైట్, బాగుంది, చక్కగా ఉంది. వెల్, మరి పాట పాడతారా? ఒక పల్లవి ఒకటి పాడతారా? రెడీ అమ్మా. ఎందుకిలా చేశావో నీకైనా తెలుసా, నేనెందుకు ఇంకా ఉన్నానో నాకేమో తెలియదు, నేను చచ్చిపోయినా నా ఆశ చచ్చిపోదులే, నిన్ను చేరు వరకు నా కళ్ళు మూత పడవులే, నిన్ను మరచిపోవాలని అన్ని విడిచి వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నా మనసు రాక మానుకున్నా, మనసు రాక మానుకున్నా. చాలా బాగా పాడారండి. ఎందులో ఈ పాట? మంచి మనుషులు. మంచి మనుషుల్లోనా? ఇక చాలు, ఇక ఆల్రెడీ అయిపోయింది కదా. మంచి మనసుల్లో ఇప్పుడు అదే పాట నేను మీకు డెడికేట్ చేస్తున్నాను మేడం. మంచి మంచి మనసుల్లో మీకు అదే పాట డెడికేట్ చేస్తున్నాను, చక్కగా వినండి. ఓకేనా? నాకు ఎక్కువ టైం లేదండి, మనం రేపు మాట్లాడుకుందాం సరేనా మ్యామ్? థ్యాంక్ యూ సుధాకర్ గారు. యా థ్యాంక్ యూ సార్. సుధాకర్ గారు, మీకు ఇష్టమైన పాట ఏమన్నా ఉందా? యా డెఫినెట్గా ఒకటి మంచి పాట వేసేస్తాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగే సుధాకర్ గారు మనకు అట్లాంటా నుండి మనకు కాల్ చేయడం జరిగింది. సో శోభన్ బాబు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? అలాగే మీరు బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? సరదాగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్కైప్కి మీరు కాల్ చేస్తే బోల్డ్ అని మనం కబుర్లు చెప్పుకోవచ్చు అన్నమాట. మార్నింగే మనకు సుప్రభాతం అవసరం లేదండి. ఓకే, మార్నింగ్ ఎలా లేవాలి? ఒక చక్కటి కాఫీయో ఒక చక్కటి టీతో నిద్రలేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అలారమే అదయిందనుకోండి, అలారమే టీయో కాఫీయో అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఈ ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరో తెలుసా? భార్యకు సంగీతం వచ్చు అనుకో, వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతురాలు. సంగీతం మరీ ఎక్కువ వచ్చినా కూడా కష్టమే అనుకోండి ఒక్కొక్కసారి. రాత్రి 12 గంటలకు 1 o'clock 1:30 లేపు, ఏమండి నేను ఒక కొత్త పాట నేర్చుకున్నాను వింటారా? ఇప్పుడు టైం ఎంతయింది? ఎంతయింది మహా అంటే 1:30. పాట పాడతావా? అవునండి, మీరు వింటా అంటే పాడతాను. సరే పాడు. ఈయన గుర్రు పెట్టి నిద్రపోతాడు, ఆమె గొంతెత్తి పాట పాడుద్ది. పక్కకున్నటువంటి ముసలోళ్ళు లేచి ఏమైంది మా కోడలికి? బట్ ఏమడకమాటే, పాటలు వచ్చినటువంటి భార్య ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగే చక్కగా అన్ని కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి మంచిగా టిక్ టాక్ రెడీ అయిపోయి అలా ఆఫీస్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఏమై, ఏంటి ఈరోజు ఇంట్లోనే ఉన్నావు, వీక్ ఆఫా, వర్క్ ఫ్రమ్ హోమా అంటే, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఓకే సరే మరి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా అంటే వాట్ యు మీన్? అదే ఏమన్నా ఉందా అంటే తెలుసు కదా, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ గొంతులోంచి ఒక పల్లవి విని వెళ్ళిపోతానని. మరి ఇప్పుడు కూడా వెళ్తున్నాను ఆఫీస్కి, నువ్వు ఒకసారి ఒక పాట పాడితే హ్యాపీగా నేను ఆఫీస్కి బయలుదేరుతాను. లోపలికి రండి. బయట పాడవా? నో, అందరు వింటారు. సరే
బెడ్రూమ్లో పాడతావా? నో, బెడ్రూమ్లో కాదు, హాల్లో పాడతావు. సరే, నువ్వు పాడితే నేను బయలుదేరుతా, పాడు. ఓ మై గాడ్ బేబీ, ఎంత బాగా పాడావే, ఎంత బాగా పాడావు. యాక్చువల్గా నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? మన ఫస్ట్ పెళ్లి చూపుల్లో నువ్వు పాడినటువంటి పాట ఇదే కదా, ఈ పాట వినే కదా నేను పెళ్లి చేసుకుంది. అండ్ ఏ మాట కామాటే, ప్రతిరోజు ఒక్కసారైనా ఈ గొంతులో ఈ పాట వింటే చాలు, జన్మ ధన్యంగా. ఇంకా బోల్డ్ అని కబుర్లు మనం మాట్లాడుకుందాం. తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయాలనిపిస్తుంది? సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? సంతోషపడతాం అనే మాటలు అనే జోక్ లేదు. అమ్మా నువ్వు, నీదో క్వశ్చన్. సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? సంతోషపడతాం. ఇందులో ఈయన క్వశ్చన్లు ఆన్సర్లు వెతుక్కున్నాడా? ఆయన ఒక మంచి పాటై. హే మామాస్ అండ్ మామీస్, హ్యాపీ డే ఎవ్రీ డే విత్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ ఆర్జే మామా మహేష్. సో హ్యాపీ డే కదా, ఇప్పుడు నేను ఒక జోక్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలన్నమాట. ఏదొకసారి ఆ చెవులు పడేయండి. ఎంత బాగున్నాయంటండి చెవులు. అయ్యా నమస్కారం, చిమ్మపూడి శ్రీరామూర్తి గారికి వందనాలు, అభివందనాలు. చాలా రోజులకు మీ దర్శనం భాగ్యం లభించింది. అవును గురువు గారు, నేను ఈ మధ్య వరుసగా అవునా, చాలా దిగులు పడ్డాం. ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు గురువు గారు, మీ ఆశీస్సులు ఎవరెవరు ఎన్నిసార్లు ఒక్క నిమిషం ఉండండి గురువు గారు, చిన్న సర్వే చేస్తా. ఇప్పుడు లేదు లేదు, పాట కాదు, పాట ఆగిపోయింది. ఎవరెవరు నా గురించి ఎన్నిసార్లు ఆలోచించారు అనేది ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎన్నిసార్లు ఆలోచించారు నా గురించి? ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కలుపుకుంటే ఇగో ఇదే. నేను స్టార్టే చేయలేదు, మీరు ఏదో ఇంత అడ్వాన్స్ థింకింగ్ అయితే ఎట్టా. ఆంధ్రప్రదేశ్లోకి వెళ్దాము. ఆంధ్రప్రదేశ్లో ఓకే 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 అమ్మయ్య, ఆంధ్రప్రదేశ్లో నా గురించి లక్ష సార్లు ఆలోచించే వ్యక్తులు ఉన్నారా? థ్యాంక్ యూ. ఓకే, మెల్లగా ఎక్కడ పోదాము? లండన్కి వెళ్దాము. యూకే, యూకేలో నా గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్నిసార్లు ఆలోచించారు? ఒక 50,000 సార్లు. ఆస్ట్రేలియాలో నాట్ ఫాండ్. ఓకే ఓకే ఓకే. దుబాయ్, దుబాయ్లో 25,000 సార్లు ఆలోచించారు అందరు కలిసి నా గురించి. మామ ఏం చేస్తున్నాడని? థ్యాంక్ యూ. వస్తున్నా వస్తున్నా అక్కడికి అక్కడికి అక్కడికి. ఇంకో సర్వే చెప్పాలి మీకు. అయ్యా ఇది కంప్లీట్ చేయని. తెలంగాణలో అమ్మో 500,000 సార్లు ఆలోచించారు నా గురించి. ధన్యవాదాలు. మెల్లగా అమెరికాలోకి వెళ్దాము. అమెరికాలో ఎంతమంది ఆలోచించారు అంటే, ఒక్కొక్కరు డైలీ కొన్ని 1,000 సార్లు నేను గుర్తొచ్చుంటాను. ఆ అవన్నీ కూడా పట్టి లెక్కలేస్తున్నా అన్నమాట. అమెరికాలో ఎంతమంది ఆలోచించారు నా గురించి? అసలు ఏ ఒక్కరు ఆలోచించలేదు వారి గురించి. మనమే బెటర్. అయ్యా ఇప్పుడు ఇక మీరు చెప్పండి గురుగారు. ఇంతమంది ఆలోచించారు అని మీరు అంటున్నారు, కానీ మీరు సంబరపడిపోతున్న సంతోషిస్తున్నారు, కానీ ఇంతమందిని హింసించాను అనేటువంటి మాట మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఒక్క నిమిషం గురుగారు. ఆస్ట్రేలియాలో
చాలా డబల్ ఉన్నారు మీరు అనుకునే వాళ్ళు. వాళ్ళు ఉట్టి ఆలోచించడమే కాదు, కంగారు పడుతున్నారు ఆస్ట్రేలియాలో అంతా. యా ఆస్ట్రేలియా వాళ్ళంటేనే కంగారు. మామ మహేష్ గారు ఏమైనారు ఎవరు పెళ్లి? మామా మహేష్ గారు ఏమయ్యారు, ఏమైనా పెళ్లి చేసుకున్నారా? ఆస్ట్రేలియా వాళ్ళు కంగారు పడుతున్నారు. ఓకే, సో ఈ అమెరికా వాళ్ళు, అమ్మాయి వీడి పీడ తప్పింది, వీడు హింస భరించలేకపోతున్నామని ఎంతమంది ఉన్నారు. చూ బాబు 2 లక్షలు రమణ గారు వచ్చేసారు. హాయ్ రమణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. రమణ గారు ఎలా ఉన్నారు? సార్ చాలా బాగున్నా. సంతోషం. యా సంతోషం. యా అయితే గురుగారు, యా రమణ లైన్లో ఉండండి, మంచి జోక్ చెప్పుకుందాం ఒకటి. గురుగారు వచ్చారు కాబట్టి. గురుగారు, చిమ్మపుడి గారు అయ్యా ఉన్నారా మీరు? చిమ్మపుడి శ్రీరామ్మూర్తి గారు కట్ అయ్యారే. ఓకే రమణ గారు, మీకు శోభన్ బాబు అనగానే ఏం పాట గుర్తొస్తుందండి? గురుగారు మళ్ళీ ఒకసారి చేయండి ఫోన్. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మ, ఒలము రవము ఆగతాయి పిల్లడమ్మ సోగాడు. దేవత కదా. బాగుంటా సార్, దేవత సార్ చాలా బాగుంది. ఇప్పుడు మన లైన్లో చిమ్మపుడి గారు ఉన్నారా? నాకు కనబడట్లేదు. లేరు సార్, ఎవరు లేరండి లైవ్లో. ఎవరు లేరు కదా. ఈ పాట అసలు భలే ఉంటుందండి, ఆ బిందెలు అవి ఇవి నాకు చాలా ఇష్టమైనటువంటి పాట ఇది. ఎప్పుడైనా నేను డ్యాన్స్ చేయకపోతున్నా ఈ పాట మీద అని చెప్పేసి కోరిక. నేను ఈ పాటకు ఎవరితో డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఎల్లు వచ్చే గోదారమ్మ అనే పాట ఏ హీరోయిన్ చేస్తే బాగుంటుందని ఒక ఒక మాట చెప్పవా మీ మనసులో ఉన్న మాట? సార్ అదే పూజ హెగ్డే. పూజ హెగ్డే సార్. పూజ హెగ్డే, ఒక నిమిషం ఉండు. పూజా హెగ్డే ఒక పర్సులో ఫోటో, పర్సులోంచి ఫోటో తీయాలి ఒకటి. పూజా హెగ్డే నా పర్సులో ఉన్నటువంటి ఫోటో రెండే ఉన్న మ్యాచ్ అయితే చూస్తా. లేదండి వేరే చెప్పరా. బాగుంటుంది సార్, మా సార్ పక్కనే, మా మహేష్ గారి పక్కనే పూజా హెగ్డే బాగుంటుంది. ఇంకొకరు పేరు చెప్పకూడదా? ఇంకొకరు బాగారు సార్, ఆయనే బాగుంటుంది. అవునా? అవును సార్. నాకెందుకో ఈ మధ్య సోనాక్షి సిన్హా బాగా నచ్చేస్తుంది. మా సార్ పక్క బొడ్డదైపోద్ది. అచ్చు అచ్చు అచ్చు. అంతేనా? అంతే సార్. అండ్ అంత మంచినా మీరు, పిల్లలు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే రమణ గారు? చాలా బాగున్నాను సార్. యా థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ, రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ రమణ. యా చిమ్మపుడి శ్రీరామూర్తి గారు, దయచేసి మీరు మరల కాల్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఎందుకంటే మీకోసం ఆ జోక్ అలానే ఉంది, అయినా పర్వాలేదు నేను మీకోసం జోక్ చెప్పేస్తాను. జడ్జి అంటున్నాడు అనమాట, ఏమయ్యా రామారావు నువ్వు నీ భార్య ఇద్దరూ పెట్టినటువంటి విడాకుల పిటిషన్ను అలాగే ఈ వాదనలను పరిశీలించిన తర్వాత మీ ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తున్నాను అని చెప్పేసి అనగానే రామారావు ఆయన అతను సార్ 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ కాదయ్యా, జడ్జిగా నేను చెప్తున్నాను మీ ఇద్దరికి విడాకులు మంజూరు చేశాను. అలాగే నీ భార్యకు నెలకు 15,000 విడాకులు భరణం, నెలకు 15,000 రూపాయలు విడాకుల భరణంగా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాను. ఏం తీసుకున్నారు జడ్జి గారు, ఏం నిర్ణయం తీసుకున్నారు? అదేనయ్యా, నీ భార్యకు నెలకు 15,000 రూపాయలు విడాకుల భరణంగా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అనగానే ఈయన చాలా సంతోషం సార్, ధర్మప్రభువులు మీరు, నేను కూడా అప్పుడప్పుడు ఎంతో కొంత ఇస్తుంటాను సార్ అన్నాడట. అయ్యా చిమ్మపుడి గారు చెప్పండి, ఆన్ హోల్డ్ లో పెట్టారు. లేదు గురుగారు, ఆయన రమణ గారు రాగానే మరి ఏమైపోయింది ఏంటో మీది అది మిస్ అయిపోయింది. చెప్పండి. బాగుంది, విన్నారా జోక్? విన్నారా? నేను విన్నే సార్, ఇప్పుడే సగం సగం విన్నాను. అంటే నేను కూడా సగం వేస్తానన్నారు, అది ఎవరు ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆయన జడ్జి అంటున్నాడు అనమాట, ఏమయ్యా మామా మహేష్ నువ్వు నీ భార్య పెట్టిన ఇద్దరు పెట్టినటువంటి ఈ విడాకుల పిటిషన్ నేను వాదనలను పరిశీలించిన తర్వాత మీ ఇద్దరికి విడాకులు ఇవ్వాలని చెప్పేసి నేను మీ విడాకులు మంజూరు చేస్తున్నాను అనగానే సార్ 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 థ్యాంక్ యూ సార్ అన్నట వీడు.
అన్న తర్వాత, అలాగే నీ భార్యకు నెలకు 15,000 విడాకుల భరణంగా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాను అన్నాడట. అనగానే జడ్జి గారు, చాలా సంతోషం, మంచి నిర్ణయం తీసుకున్నారు సార్, ధర్మప్రభువులు మీరు, నేను కూడా అప్పుడప్పుడు ఎంతో కొంత ఇస్తుంటాను సార్ ఆమెకు అన్నాడు. అరే, నిర్ణయం తీసుకున్నాను అంటే నేను ఇవ్వడం కాదురా, నువ్వే ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాను రా, నువ్వే ఇవ్వాలి ఇప్పుడు. అట్లే సార్ అయ్యా, పిచ్చుకల దినోత్సవం ఏదో అన్నట్టున్నారు ఇందాక కొద్దిగా విన్నా. అవును, ఈరోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అండి. ఒక ఆధ్యాత్మిక చింతన మీకు ఇందులో ఉన్నది. అవునా? ఆధ్యాత్మిక సంకేతం ఉన్నది ఇందులో. చెప్పండి సార్. ప్రతి పక్షి నుండి, జంతువు నుండి ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన సంకేతం మనం పొందుతాం సార్. కానీ ఒక 5 నిమిషాలు భగవన్నామ స్మరణ చేయడానికి మనకు తీరిక ఓపిక ఉండదు. మనకంటే మీకు నాకు కాదు, మీరు భక్తులే, నేను భక్తుడిని, కొంతమందికి మాట, కొంతమంది తీరిక ఉండదు. కనీసం రోజు రామ నమ శివాయనో ఏది అనుకునే అవకాశం ఉండదు, టైం ఉండదు కొంతమందికి. మనం సరే ఏదో తోచే మా భక్తి అయితే మనం చూసుకుంటాం. కానీ పిచ్చుకల్లో ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక సంకేతం ఏంటి అంటే, కుచ్ 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 అంటుంటే కదా. అంటే కుచ్ అంటే ఏదో అని అర్థం. కుచ్ అంటే హిందీలో ఏదో, ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, ఇది కాదు, మనకు కనపడేది నిజం కాదు, కనపడే మనకు కనపడుతున్నదంతా శాశ్వతం కాదు, ఇది జగన్ మిథ్య, ఇది కాదు, ఏదో ఉంది, ఏదో ఉంది, మనకు కనపడింది ఏదో ఉంది, ఏదో మాయ ఉంది, మహిమ ఉంది, శక్తి ఉంది, దైవం ఉన్నది అనేటువంటి ఆ అర్థంతో పిచ్చుకల అరుసైట. అరుపులో ఉన్నటువంటి ఆ కేకలో ఉన్నటువంటి సంకేతం అదే అన్నమాట. కూచి 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 అంటే ఏదో ఉంది, ఏదో ఉంది, ఇది కాదు, నువ్వు అంటుకో, నువ్వు చూస్తున్నది ఇది కాదు, ఇది సత్యం కాదు, జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం, ఆ సత్యం కోసం ఎదుగుతున్నాను నేను అని పక్షి అంటుంది. ఎంత బాగా చెప్పారండి, ఫెంటాస్టిక్ గురుగారు, ఫెంటాస్టిక్. రెండవది విషయం, మీరు దయచేసి శనివారాలు మాత్రం రావద్దండి, దయచేసి మీరు రాకండి. కానీ మిగతా రోజుల్లో వచ్చే ప్రయత్నం చేయండి సార్, మా అభ్యర్థన. తప్పకుండా తప్పకుండా గురుగారు, డెఫినెట్గా అయ్యా, క్షమించండి అయ్యా గారు, డెఫినెట్గా వస్తాను నేను. రేపు మంచి సూక్తి, ఇంకోటి ఒక చిత్రమైనటువంటి సూక్తి చెప్తాను రేపు. అవునా? తప్పకుండా, నేను వెయిట్ చేస్తుంటాను గురుగారు, తప్పకుండా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చిమ్మపుడి శ్రీ, ధన్యవాదాలు. అమ్మో, గురుగారు ఏంటి ఇంత ఆర్ద్రతగా చెప్పేశాడు రావాలని. డెఫినెట్గా వస్తానండి, నిజంగా నన్ను క్షమించండి. 5 డేస్ నుండి చాలా అంటే చాలా వర్క్లో వర్క్ ఎక్కువైపోయింది, ఎటు టైం కేటాయించట్లేదు. బట్ ఒక మంచి పనే, ఒక మంచి మూవీకి డబ్బింగ్ చెప్పాను, అది 4 రోజులు టైం తీసుకుందనమాట. ఇంకా ఆ డబ్బింగ్ వర్క్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఈరోజు కాస్త ఫ్రీ టైం దొరికిందని చెప్పేసి వచ్చాను. డెఫినెట్గా రేపటి నుండి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకే, మీరు ఎప్పుడైనా తెలియని పెళ్ళికి వెళ్ళారా? తెలియని పెళ్ళికి వెళ్ళి లాగిన్ చేశారా? లాగిన్ చేశారంటే కంప్యూటర్ లాగిన్ చేయడం. తిన్నారా అని దాని మీనింగ్. ఈ మధ్య మా ఫ్రెండ్ రాజీవ్ అని ఒక అతను ఉన్నాడు, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఓ ల్యాప్టాప్ దగ్గర పెట్టేసుకొని అన్నం తింటున్నా అనేదే, టీ తాగుతున్నా అదే, కాఫీ తాగుతున్నా అనే. అరే డీవే, లాస్ట్కు December 31st రోజు సెలబ్రేషన్లో కూడా ఇంకొక 10 నిమిషాలు అయిపోతుంది మీటింగ్లో ఉన్నా అని చెప్పేసి ఎక్కడ పోయినా కూడా ఈ ల్యాప్టాప్ వాళ్ళతోటే ఉంటుంది. ఓకే, ఇప్పుడు తెలియని వారి పెళ్ళిళ్ళకు వెళ్ళి మనం భోజనం చేయాలి అనే ఆలోచన అది కరెక్ట్ కాదు. వాడెవడో చూస్తాడు, వీడెవడో చూస్తాడని చెప్పేసి ఒక రకమైనటువంటి టెన్షన్ జనరల్గా ఉండే కొంత. అంటే నేను కాలేజీలో చదువుకున్నప్పుడు కొంచెం అల్లరి చిల్లరగా ఉండేవాడిని కాబట్టి సరదాగా వెళ్ళేసి ఫస్ట్ మా ఫ్రెండ్ని పంపించేసి వాడు నన్ను రిసీవ్ చేసుకున్నట్టుగా వాడు, ఏ మహేష్ రా, వచ్చిన వారా రా రా అనగానే నేను హే రా, థ్యాంక్ యూ రా అని చెప్పేసి ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళడం, తినడం, రావడం అట్లా చేసాము కాలేజ్ టైంలో. తర్వాత అటువంటి లేవు మన దగ్గర. నోరు రుంచే వంటకాలను లాగించేయచ్చు అని చెప్పేసి కొంతమంది తెలియని వారి పెళ్ళిళ్ళలోకి వెళ్ళి
చొరబడుతూ ఉంటారు. కడపార అన్ని ఐటమ్స్ లాగించేసి కామ్గా బయటకు వచ్చేస్తారు. అయితే ఇదంతా బాగానే ఉంటుంది, కానీ ఒకవేళ పట్టుబడితే కొందరైతే మందలించి వదిలేస్తారు. ఏయ్ బుద్ధుందారా, ఎక్కడ ఏ ఊర్రా అనేది? ఆ సార్ మాది జాన్పాడు. జాన్పాడు నుంచి ఇంత దూరం ఎవరు? నువ్వు అమ్మాయి తరపున వచ్చినావా అబ్బాయి తరపు నుంచి వచ్చినావా? అంటే అది అబ్బాయి 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 తరపున అబ్బాయి తరపు నుంచినావా? పక్కన నిలబడు. ఆ నువ్వురా, నీ పేరేం పేరురా? సార్ నా పేరు మహేష్. నీ పేరు మహేషా? మరి నువ్వు అబ్బాయి తరపు నుంచి వచ్చినావా అమ్మాయి తరపు నుంచి వచ్చినావా? అమ్మో, ఇంతమంది వాడు అబ్బాయి తరపున అనగానే పక్కకు నిలబెట్టిండు. నే అమ్మాయి తరపు నుంచి సార్. అమ్మాయి అమ్మాయి, నువ్వు కూడా పక్కకు నిలబడరా. అట్లా అమ్మాయి తరపున అబ్బాయి తరపున అమ్మాయి తరపున అబ్బాయి తరపున అందరినీ 40 మంది పొరగాలని నిలబెట్టారట. ఇప్పుడు చెప్పండిరా, మీరు అందరు కూడా అమ్మాయి తరపున అబ్బాయి తరపున అంటే 20 మంది అబ్బాయి తరపున 20 మంది అమ్మాయి తరపున అన్నారట. కట్టే అందుకొని మొత్తం వాయించు. సార్ 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 సార్, ఎందుకు కొడుతున్నారు సార్ మమ్మల్ని? మేము చేసిన తప్పేంది సార్, మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు? నేను మా ముసల్ని చచ్చిపోయి 1 ఇయర్ యానివర్సరీ వర్ధంతి చేస్తే మీకు మీరు పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల అని చెప్పేసి అబద్ధం ఆడతారా తినడానికి వచ్చి? సరే సరే మావా, మరి మావా లోపలికి వెళ్ళేటప్పుడు చూసుకోవాలి. లేదు మావా, అందరు కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటే పెళ్ళి అనుకున్నా మావా. నేను ఇదంతా బాగానే ఉంది, కానీ ఒకవేళ పట్టుబడితే కొందరైతే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మందలించి వాళ్ళు వదిలేస్తారు, లేదా మీ మీద కేసు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అవును, పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఐపీసీ సెక్షన్ 441 క్రిమినల్ ట్రెస్పాస్ కింద మీకు 3 నెలల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా, లేదా 2 విధించే అవకాశం మనకు కనబడుతుందన్నమాట. ఓకే, 3 నెలలు పెళ్ళిలో మీరు గనక ఎవరి పెళ్ళిలో తెలియకుండా మీరు భోంచేస్తే 3 నెలలు చిప్పకూడు తినాల్సి వస్తుంది. చెప్పని పెళ్ళికి వెళ్ళి మీరు భోంచేస్తే చిప్పకూడు తినాల్సి. డోంట్ డూ దాట్ వితౌట్ టెలింగ్ ఎనీవన్, వితౌట్ ఇన్వైటింగ్ ఎనీవన్, డోంట్ గో దేర్. If the functional is good, if the ambience is good, if there is a lot of non-veg items over there, don't forget to call me, okay? Yeah. Ika, ee roju World Happiness Day kada. Healthy work, life balance, sannihita sambandhalu, prakrutito mamekam. Healthy work ante enti? అంటే ఆ వర్క్లో ఎలాంటి ప్రెజర్ మనకు కనబడకూడదు. ఈ బాస్ ఏమంటాడో, వాడేమంటాడో, వీడేమంటాడో, ఈ టీమ్ లీడ్ ఏమంటారో, ఇంకేమంటారో, ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేస్తుంది అది చేయడం ఇది చేయడం అంటే అది కూడా చేయాలి. డెఫినెట్గా స్ట్రెస్ ఉండాలి, కానీ ఎక్కువగా ఉన్నదానికంటే ఎక్కువ 10 ఇంతలు ఆలోచిస్తాం మనం, అదే మన స్ట్రెస్. రైట్, లైఫ్ బ్యాలెన్స్ అంటే లైఫ్లో ఎంతో కొంత బ్యాలెన్స్ ఉండాలి. డబ్బులు తర్వాత సన్నిహిత సంబంధాలు, అంటే సన్నిహితో డెఫినెట్గా సంబంధం. సన్నిహిత సంబంధాలంటే సన్నితో సంబంధాలు కాదు. అలాగే ప్రకృతితో మమేకం, అంటే ప్రకృతి అనే అమ్మాయితోటి మమేకం కాదు. సో హెల్దీ వర్క్, లైఫ్ బ్యాలెన్స్, సన్నిహిత సంబంధాలు, ప్రకృతితో మమేకం, ఇవన్నీ కూడా ఫిన్లాండ్ దేశ ప్రజల సంతోషాలకు కారణాలని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి పరిశోధకురాలు జెన్నిఫర్ చెప్పారన్నమాట. ఆర్థిక ఎదుగుదలతోనే జీవితంలో విజయం సాధిస్తామని అక్కడ ప్రజలు నమ్ముతారు. అవినీతిని సహించరు. అక్కడి పాలకులపై ప్రజలకు విపరీతమైనటువంటి విశ్వాసం ఉంటుంది. ఉచిత వైద్యం, విద్య కూడా ఫిన్లాండ్ ప్రజల సంతోషానికి కారణాలు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. యా ఆఫ్ కోర్స్, అబ్సల్యూట్లీ రైట్. మనకు పిల్లలు పుట్టగానే ఎల్కేజీలో 100,000, యూకేజీలో 100,000,
ఓకే, ఫస్ట్ క్లాస్లో 2 లక్షలు, సెకండ్ క్లాస్లో 3 లక్షలు, థర్డ్ క్లాస్లో ఇవన్నీ టెన్షన్స్. ఉచిత విద్య దొరుకుతుంది అక్కడ, చక్కగా పిల్లలు చదువుకోవచ్చు. వైద్యం ఎవరికి ఏదైనా కూడా, ఏ హాస్పిటల్కి ఏ రాత్రి అయినా కూడా ఏమి ఉండదు, జస్ట్ ఉచిత వైద్యం. ఏదన్నా కానీ, వెదర్ ఇట్ ఈస్ యాంజియోప్లాస్టీ ఆర్ బైపాస్ సర్జరీ ఆర్ డిస్లొకేషన్ ఎనీథింగ్, ఏదన్నా కానీ డిస్లొకేట్ సారీ ఏదన్నా కానీ ఫ్రీ. ఇంకా మనకు సంతోషంగా ఉండకుండా ఏం చేయను. అలాగే పాలించే పాలకులు కూడా వాళ్ళ మీద విశ్వాసం. అది కాకుండా హెల్దీ వర్క్, లైఫ్ బ్యాలెన్స్, సన్నిహిత సంబంధాలు అండ్ మోర్ ప్రకృతితో మమేకం. ప్రకృతితో మమేకం మరి ఎలా, మరి మేము ఎక్కడో దగ్గర ఉంటున్నామంటే ప్రకృతితో మమేకం కావచ్చు. ఏదోసారి జరగండి, మన ఇంటి ముందు ఏమేమి ఉన్నాయి, ఏమేమి పువ్వులు పెట్టారు, అవే లిల్లీస్ ఉన్నాయి, ఓకే రోజెస్ ఉన్నాయి, అవే కొన్ని వైల్డ్ ఫ్లవర్స్ ఉన్నట్టున్నాయి. అబ్బో కొత్తగా ఇవి కూడా పెట్టినరా, బాగున్నాయి. ఇవి ప్రకృతితో మమేకం. ఓకే, అలాగే జనరల్గా ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు జనరల్గా మనము వామప్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొంచెం వామప్స్ చేయాలి. అలా స్ట్రైట్గా నిలబడి చేతులు పైకని మళ్ళీ కిందికని మళ్ళీ నడుము తిప్పేసి అటు తిప్పేసి ఓకే కాళ్ళు ఒక కాలు పైకెత్తి ఒక కాలు అలాగే ఉంచి ఇంకొక కాలు అలానే ఉంచి అలా కొంచెం కార్డియో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అప్పుడు బాగుంటుంది. ఓకే, ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది యోగా చేస్తుంటారు. అయితే ఆస్ట్రేలియాలో ఒక మహిళ దొంగతనం కోసం ఫస్ట్ యోగా చేసిందనమాట. ఆమె మెల్బోర్న్లోని ఫిలిప్పాస్ అనే బేకరీలోకి చొరబడే ముందు 1-2 నిమిషాల పాటు యోగాసనాలు చేసి వ్యాయామం చేసింది. ఆ తర్వాత బేకరీ వెళ్ళి సామాన్లు కొట్టేసింది. ఆల్మండ్ క్రూసియంట్ బేకరీ ఐటెం, 2 బూట్లు సహా మరికొన్ని వస్తువులు చోరు చేసినట్లు సంబంధిత బేకరీ వెల్లడించింది. ఆమె యోగా చేసేటప్పుడు చక్కగా సీసీటీవీలో రికార్డ్ అయిపోయింది. యా, ఇప్పుడు సడన్గా ఎవరైనా దొంగలు వాళ్ళు వీళ్ళు పట్టుకుని ఉరకడానికి కొంచెం కావాలండి, అంటే ముందే కొంచెం యాక్టివ్గా ఉండాలన్నమాట. బాగానే చేసింది, యోగా చేసింది అంటే మరి మంచి మనసు ఉండాలి కదా యోగా చేస్తే, మరి ఎట్ల అయిపోయింది. అలాగే నేను అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడైనా ఏదైనా దేశం పోయినా కూడా అక్కడ కార్లు రెంట్కి దొరుకుతాయి కదా, అక్కడ కారు తీసుకొని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి తీసుకుంటే చక్కగా మీరు లొకేషన్ పంపిస్తే చాలు, నేను అక్కడికి వచ్చేస్తాను. సరే, నీకు లోకల్ లైసెన్స్ ఉందారా అని మీరు అనుకోవచ్చు. లోకల్ లేకుంటే ఇంటర్నేషనల్ ఇయ్యారా? పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్న పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చారు. విదేశాల్లో డ్రైవింగ్ చేసేందుకు వీలుగా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్కు దరఖాస్తు చేశారు. ఫామ్ 4A సమర్పించడంతో పాటు లైసెన్స్ అనుమతి కోసం నిర్ణీత రుసుము చెల్లించే ప్రక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. అక్కడ ఇక చాలామంది ఉన్నారన్నమాట. ఓకే, అండ్ అలాగే మీ అందరికీ ఒక విషయము, ఎవరైనా యువ శాస్త్రవేత్తలు కావాలని ఉంటే నేడే లాస్ట్ డేట్ అండి. యువ శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు ఇస్రో యువిక పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లోని 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హైదరాబాద్ డిఈఓ రోహిణి తెలిపారు స్వీకరిస్తున్నారని చెప్పేసి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు నేడే చివరి తేదీ అని, దరఖాస్తు తర్వాత ఇస్రో క్విజ్ పోటీలు నిర్వహిస్తుందని చెప్పేసి చెప్పారు. March 28 ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా ఇస్రో విడుదల చేస్తుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. వెబ్సైట్ వచ్చేసి జిజ్ఞాస JIGYASA.IIRS.GOV.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చేయరాదండి ఏమున్నది యువ శాస్త్రవేత్తలు అయితే. అండ్ అలాగే ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గి వాసుదేవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెదడులో బ్లీడింగ్ అవడంతో ఈ నెల 17న ఆయన ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు.
మెదడులో తీవ్ర రక్తస్రావం వల్ల సర్జరీ తప్పనిసరైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. ఆపరేషన్ తర్వాత ఆయన మాట్లాడినటువంటి వీడియోను ఒకటి షేర్ చేయడం జరిగిందన్నమాట. సో ఐల్ ట్రై టు ప్లే దట్ వీడియో. బట్ పాపం ఆయన కొంచెం కేర్ తీసుకుంటుంటే బాగుంటుంది. పాపం మొన్న మహాశివరాత్రి రోజు కూడా చాలా అద్భుతంగా అక్కడ వండర్ఫుల్గా సక్సెస్ అయిపోయింది ఈవెంట్. అక్కడ కొంచెం ఆయన యాక్టివ్గా డ్యాన్స్ అది ఇది చేయడం చేశాడు. మేబీ ఈ మెదడులో రక్తం అంటే జనరల్గా హై బీపీ అలాంటి సందర్భాల్లోనే ఇది వస్తుంది. బట్ ఐ డోంట్ నో. బట్ ఏదేమైనా జగ్గి వాసుదేవర్ గారికి ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి మనం దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం. మంచి మనిషి అండ్ ఎంతోమందిని స్పిరిచువల్ బాటలోకి తీసుకెళ్తున్నాడు. ఎంతోమందికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో రకరకాల సమస్యలు. అలాంటి సమస్యలకు ఆయన తనదైనటువంటి శైలిలో ఒక ఆధ్యాత్మిక మార్గాల్లో మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడనమాట. అండ్ ఆయనది ఇన్నర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అద్భుతమైనటువంటి స్పీచ్ ఒకటి ఉంటుంది, ఎవరైనా టైం ఉంటే అది వినండి. బట్ ఆయనకేం కాలేదు, ఆయన ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనమాట. ఓకే, ఇక మన షోలో సమయం అయిపోయింది. రేపటి తెల్లారిందోయ్ మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవ్రీడే ఎంజాయ్ డెఫినెట్గా. రేపు డెఫినెట్గా 7:30 to 9:30 వరకు నేను మీతోటే ఉంటాను. 2 గంటలు రేపు కోలాహలం ఇంకా మామూలుగా ఉండదు, సునామీ ఉంటుందన్నమాట మన రేడియోలో. ఓకే, మీరు కూడా రేపు రెడీగా ఉండండి, నేను కూడా రెడీగా ఉంటాను. ఎప్పటి నుంచో నాకు డ్యాన్స్ చేయాలని ఉంది, చేయనా మీతో? రండి. ఓకే, ఎవరు రెడీగా ఉన్నారు నాతో డ్యాన్స్ చేయడానికి? మిమ్మల్ని. మీరు ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా రండి, నేను డ్యాన్స్ చేపిస్తాను. ఓకే ఓకే, ఈ బిందె పట్టుకోండి. పట్టుకున్నారు కదా, అక్కడ ఎదురుగా నది కనబడుతుంది కదా, అలలు వస్తున్నాయి కదా, అలల దగ్గరికి వెళ్ళండి. ఇంకా ముందు ఇంకా లోపలికి వెళ్ళండి. ఇప్పుడు కొన్ని వాటర్ పట్టండి అందులో బిందె. మొత్తం నిండుగా పట్టొద్దండి, కొంచెం వదిలేయండి. ఇప్పుడు మరలా దూరం నుండి నడుచుకుంటారండి. రెడీ? యా. నా దిక్కు చూడొద్దు, సైడ్కి అలా చూడాలి. ఆ సైడ్కి అలా చూస్తున్నప్పుడు మీ ముంగురులన్నీ కూడా మీ ముఖం మీద పడుతూ ఉండాలన్నమాట. అందుకోసమే హెయిర్ ఆయిల్ వాడండి 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 అంటాను. వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఓకే, రెడీ, కెమెరా, యాక్షన్, వచ్చేయండి.